ఉన్న బంగారాన్ని నమస్కారం సుమన్ స్వాగతం జూలై మాసంలో ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండనుంది ఏ గ్రహాలు ఏ ఏ రాశుల వారికి అనుకూలిస్తున్నాయి అలాగే ఏ గ్రహాలు అనుకూలించటం లేదు వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడనున్నాయి ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శర్మ గారు గురుగారు నమస్కారం వాగత్వ సంపృక్త ప్రతిపత్తయే జగదరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ రాహవే కేతవే నమ గురుగరు జులై మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండిపోతుంది నవగ్రహాల సంచారం వారికి ఎలా ఉంది సింహరాశి వారికి చూసుకున్నట్లయితే గ్రహాల యొక్క సంచారం ద్వితీయ స్థానంలో కేతువు అలాగే అష్టమ స్థానంలో రాహు నవమ స్థానంలో కుజుడు సంచారం పన్నెండవ తారీఖు వరకు ఇక దశమ స్థానంలో గురు కుజుల యొక్క సంచార ప్రభావము దశమ స్థానంలో రవి యొక్క సంచారము పదహారో తారీఖు వరకు లాభంలో తర్వాత పదిహేడో తారీఖు నుంచి కర్కాటక రాశిలో సంచారం ఇక వెరసి చూసినట్లయితే షష్టమ స్థానంలో శని వక్రీకరించినటువంటి కారణం కొంత ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు విశేషించి చూసుకున్నట్లయితే ఏ తావాత ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి పూర్వార్థము కంటే ఉత్తరార్థము కాస్త జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి ఎందుకనంటే ప్రధానంగా ఈ యొక్క పన్నెండవ తారీఖు తర్వాత ఉన్నటువంటి రోజులన్నీ కూడా రవి వ్యయస్థానంలో సంచార ప్రభావము గ్రహాల యొక్క అనుగ్రహం సరిగ్గా లేకపోవడం ధనస్థానంలో కేతువు అష్టమంలో రాహువు అలాగే షష్టమందు సంబంధించి సప్తమ స్థానం శని వక్రీకరించి ఉండడం ఈ కారణం చేత ప్రధానంగా ఈ యొక్క జూలై మాసంలో కొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా పద్నాలుగో తారీఖు లోపలనే మీ యొక్క కార్యాచరణ గనక మీరు అమలులో పెట్టుకున్నట్లయితే తప్పకుండా జూలై మాసంలో వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడాను అధిగమించగలుగుతారు అని చెప్పవచ్చు ఏ తర్వాత గమనించుకున్నట్లయితే ఏ రోజులలో ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ప్రధానంగా పదవ తారీఖు పదకొండవ తారీఖులో ఆనందకరమైనటువంటి జీవితం గడుపుతారు అనుకున్నటువంటి పనులు కొంత వెసులుబాటు జరుగుతుంది అనగా పనులు చకచకా మొదలవుతాయి ఎప్పటి నుంచో రాని బాకీలు వసూలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు ముఖ్యంగా పదిహేను పదహారు తారీఖుల్లో బంధుమిత్రులతో సమాగము స్నేహితులను కలవడము నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావము విందులు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో మరియు ఐదు ఆరు ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో విశేషించి ధనప్రాప్తి కలుగుతుంది వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా ధనప్రాప్తి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఐదో తారీఖు ఆరో తారీఖు ముప్పై ముప్పై ఏడో తారీఖుల్లో చక్కగా వ్యాపార అభివృద్ధి జరుగుతుంది ఏదైనా కొత్త పనులు చేయాలనుకున్నప్పుడు ఈ యొక్క ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తారీఖులో కనుక పెట్టుకుంటే మీకు ధన ప్రవాహం మొదలవుతుందని చెప్పవచ్చు ఇక మూడు నాలుగు తారీఖుల్లో ప్రధానంగా వృత్తి ఉద్యోగాల్లో రాణింపు ఉంటుంది ఉద్యోగాలు మారాలనుకునే వాళ్ళకి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో చక్కటి శుభవార్త వింటారని చెప్పవచ్చు ఉద్యోగ బదిలీలకు సంబంధించినటువంటి పనులన్నీ కూడాను ఈ మూడు నాలుగు తారీఖుల్లో మీకు కళలు సాకారం అవుతాయని చెప్పవచ్చు ఏతా వార్త చెప్పొచ్చేది ఏంటంటే ధనం సంబంధించినటువంటి విషయాల్లో పదిహేను పదహారు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మరియు ఐదు ఆరు ముప్పై ముప్పై ఏడు తారీఖులు చాలా అనుకూలమైనటువంటిది రాని బాకీలు వసూలు అవుతాయని చెప్పవచ్చు ఇక ప్రతికూలమైనటువంటి రోజులు మనం చూసుకున్నాం ఈ ప్రతికూలమైనటువంటి రోజులు కనుక మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ధనపరమైనటువంటి నష్టం మనోవ్యాకులత కుటుంబ కలహాలు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో జరిగేటువంటి ఉంటాయి చెప్పవచ్చు ఇక ఒకటో తారీఖు రెండవ తారీఖు ఇరవై ఆరు ఇరవై ఏడు మరియు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించుకోవాలి ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులు ఒకటి రెండు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు ధనపరమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాటిని వీలైనంత వరకు మీరు తప్పించుకోవడమే మంచిదని చెప్పవచ్చు మీ దగ్గరకి అప్పు కోసమే వచ్చే వ్యక్తులు ఉంటారు తద్వారా మీరు నష్టాన్ని పోతారు డబ్బులు వసూలు కాలేకపోవడం అధిక ధన వ్యయం అనేటువంటిది జరగడం ఈ కారణం చేత ఈ చెప్పినటువంటి ఒకటి రెండు ఇరవై ఆరు ఇరవై ఏడు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ప్రశాంతమైన జీవితాన్ని కోల్పోతారని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ప్రధానంగా పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో సంతానపరమైనటువంటి విరోధాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి సంతానంతో వాగ్వివాదాలు జరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి అలాగే సంతాన ప్రయత్నం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో ఉంటాయి కాబట్టి వాయిదా వేసుకోవడమే మంచిదని గమనించుకోవాలి ఏ తవాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి పూర్వార్థము చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరియు తర్వాత ఉత్తరార్థము కొంత అనుకూలత ఉండదు కాబట్టి శ్రమకోర్చి పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో ఇక తప్పదన్నట్టుగానే మీరు దైవం మీద భారం వేసి పన్నెండవ తారీఖు తర్వాత మీరు పనులు మొదలు పెట్టుకోండి పద్నాలుగో తారీఖు లోపల అనుకూలమైనటువంటి సమయం ఉంటుంది అయితే ప్రతికూలమైనటువంటి సమయాలు మనం చెప్పి ఉన్నాం అలాగే అనుకూలమైనటువంటి తారీఖులు కూడా మనం చెప్పి ఉన్నాం కాబట్టి ఆ రోజుల్లో మీ యొక్క ప్రణాళికను కనుక రూపొందించుకుంటే చాలా మంచి శుభ ఫలితాలు పొందాలని చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ యొక్క జూలై మాసం అంతా కూడా సాధారణంగా జరుగుతుంది ఉద్యోగస్తులకి చెప్పినటువంటి తేదీల్లో మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి విద్యార్థులకి ప్రత్యేకించి విద్యార్థులకి సంబంధించి చేయు ప్రయత్నాలన్నీ కూడాను కొంతవరకు కలిసి వస్తాయని చెప్పవచ్చు అయితే ఏదేమైనప్పటికీ విదేశీయానం విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడాను చాలా మటుకు లాభిస్తాయని చెప్పవచ్చు వివాహ ప్రయత్నాలు ఈ జూలై మాసంలో కొంత ప్రతికూలమైనటువంటి నిర్ణయాలు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సింహరాశి వారికి ప్రధానంగా శని ప్రభావము రాశిని వీక్షించడం వక్రీకరించున్నటువంటి కారణం చేత ఏ పని ఎందు ఆసక్తి లేకపోవడము ఒకటికి రెండుసార్లు చేయాల్సినటువంటి పరిస్థితులే రావడం తద్వారా వృధా కాలయాపన జరుగుతుంది ఈ జూలై మాసం అంతా కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటే చాలా మటుకు కష్టాలు తొలగిపోతాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని దక్షిణ కైలాసంగా పిలువబడేటువంటి యొక్క శ్రీకాళహస్తి క్షేత్రములో ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున అనగా గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేకించి విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు మరియు వృషభమిధున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమము అఘోర పాశుపతి మంత్ర హోమంతో పాటు ముఖ్యంగా రాహుకేతుల యొక్క పూజ అలాగే వివాహము ఉద్యోగము దాంపత్యం అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాదులు కేవలం పదిహేను వందల రూపాయలకే మీ గోతనామాదులతో ఈ యొక్క కార్యక్రమం జరిపించడం జరుగుతుంది అలాగే మా పీఠమాధుర్యంలో సంవత్సరం పొడుగున మీ యొక్క గోతనామాదులతో ఈ యొక్క కార్యక్రమాలు జరిపించుకోవాలంటే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను శ్రీకాళహస్తిలో విశేషమైనటువంటి పూజలు గురు సందర్భంగా జరుగుతున్నాయి మంచి యోగవంతమైనటువంటి జీవితాన్ని పొందుతారు కాబట్టి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు తక్కువగా ఉన్నాయని గమనించాలి గురుగారు మరి ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే మరింత యోగదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళకి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారు ఈశ్వర ఆరాధన విశేషంగా చేయాలి ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం చేయడం ఆదివారం నాడు మాంసాహార భోజనం నిషిద్ధము అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రతిరోజు ఒక పదకొండు రోజుల పాటు శివాలయంలో ఈశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం జరిపించి తేనె నైవేద్యంగా పెట్టండి ఈ విధంగా పదకొండు రోజుల పాటు చేసినట్లయితే మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పొచ్చు ముఖ్యంగా మీరు ప్రతికూలంగా ఉండేటువంటి రోజులు ఒకటో తారీఖు రెండో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు అలాగే ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ధన వ్యయం అధికంగా ఉంటుంది పదమూడు పద్నాలుగు తారీఖుల్లో కూడా ధన వ్యయం అధికంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క చెప్పినటువంటి తేదీల్లో జాగ్రత్తలు పాటించండి మానసికమైన ప్రశాంతత ఒకటి రెండు ఏడు ఎనిమిది తొమ్మిది పదమూడు పద్నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించు గురువారి సింహరాశి వరకు జూలై మాసంలో ఏ రోజులు అనుకూలిస్తున్నాయి ఏ రోజులు ప్రతికూలిస్తే వాటికి ఎటువంటి పరిహారాలను పాటించాలని విషంకరీ చేసినందుకు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మస్తు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి